హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనం సబ్ గ్రూప్స్ యూనిట్లో సెకండ్ పీరియడ్ని డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ జీ, దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్పేసి అనమాట, హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అయినప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది మనం ప్రూవ్ చేయాలి. అప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు కాబట్టి, గివెన్ దట్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ జీ అని రాసుకోవాలి. మనం ఏం ప్రూవ్ చేయాలో కూడా రాసుకోవాలి. టు ప్రూవ్ దట్ హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, మనం డైరెక్ట్గా దీన్ని ప్రూవ్ చేయలేము కాబట్టి ఈ టూ అనేది మనం తీసుకుంటాం. హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్, అంటే హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ హెచ్లో ఉంటాయి, అలాగే ఈక్వల్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. సో దీనికోసం మనం ఏం తీసుకోవాలనుకుంటే, లెట్ అంటే అనుకోవడం, ఊహాకారంగా లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. ఇక్కడ మనకి హెచ్లు టూ ఉన్నాయి కాబట్టి మనం టూ ఎలిమెంట్స్ ఎక్స్కి ఈక్వల్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏవి, అప్పుడు ఏ అనేది హెచ్లో ఉంటుంది, కమా బి అనేది హెచ్లో ఉంటుంది. ఈ టూకి మనం క్లోజర్లా అని అప్లై చేద్దాం. ఏ బిలాంగ్స్ టు హెచ్ కమా బి బిలాంగ్స్ టు హెచ్. క్లోజర్ లా ప్రకారం ఏమవుతుంది, ఈ రెండు అనేది హెచ్లో ఉంటుంది అన్నమాట, బై యూజింగ్ క్లోజర్ లా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏబి అనేది దేనికి ఈక్వల్, ఎక్స్కి. సో ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఈ రెండింటిని కలిపి రాసుకుందాం. ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్హెచ్ that implies to x belongs to h. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. సో ఈ రెండు అనేది ఫస్ట్ టర్మ్స్ అనేది ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ టూ అనేది ఈక్వల్ అవుతాయి, అలాగే సబ్సెట్ అవుతాయి అన్నమాట. సో మనం దాని ఇప్పుడు రాసుకుంటాం. Therefore, hh is subset of h. ఒకటి అనేది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి. H is subset of HH. So, మనం ఏమనుకున్నాం, ఫస్ట్ లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ మనకు ఒకటే ఏ హెచ్ అంటే సింగిల్ కాంపోనెంట్ లేదా ఎలిమెంట్ అని అనుకోవచ్చు. సో సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఇటు పక్క సింగిలే తీసుకుంటాం. ఇటు పక్క డబుల్ ఉంది, సో మనకి ఇటు పక్క డబుల్ రావాలంటే మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం హెచ్లో ఉంది అనుకోవాలి. ఏదో ఎలిమెంట్ అనుకోవడం కన్నా మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది హెచ్లో ఉంది అని అనుకోవడం ఈజీ. ఎందుకంటే ఐడెంటిటీ ఎలిమెంట్ మనం ఏ ఎలిమెంట్ ద్వారా మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి అదే ఎలిమెంట్ వస్తుంది. సో లెట్ ఈ ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్, హెచ్లో ఉంది కాబట్టి ఈ బిలాంగ్స్ అనేది హెచ్లో ఉంటుంది. దీనికి మనం మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ అనేది అప్లై చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ అంటే ఎలా అంటే, టూ ఎలిమెంట్స్ని మనం కలిపి రాసుకుంటాం అన్నమాట. ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా ఈ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏఈ, ఏ ఇంటూ ఈ. ఈ రెండింటి కూడా మనం యాడ్ చేసుకుంటాం, హెచ్ ఇంటూ హెచ్. సో ఏ ఈ ఎలిమెంట్తో మనం ఏ ఎలిమెంట్ని చేసినా మనకి అదే ఎలిమెంట్ వస్తుంది. సో ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి రెండు హెచ్లు వచ్చేసే, ఇక్కడ టూ హెచ్. సో మనం ప్రూవ్ చేయాల్సింది టూ హెచ్ఎస్ కాబట్టి ఇక్కడ టూ హెచ్ఎస్ అని మనకు వచ్చేసింది. సో మనం ఇక్కడ పెట్టుకుంటాం బై యూజింగ్ మల్టిప్లికేషన్ ఆఫ్. అంటే రెండింటిని పక్క పక్కనే మల్టిప్లై చేసి రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఉంది, ఇక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. సో ఈ టూని మనం కలిపి రాసుకుంటాం. నౌ ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ డబుల్ హెచ్ ఉంది. సో ఈ టూ ఎలిమెంట్స్ అనేది మనకి ఈక్వల్ అయినప్పుడు సబ్సెట్ బిలాంగ్స్ టు తర్వాత ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్
డబుల్ హెచ్ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ఉంటాయి, ఉండటమే కాకుండా ఎలిమెంట్స్ అనేది ఎలా ఉంటాయి, ఖచ్చితంగా ఈక్వల్ అయి ఉంటాయి. సో దీ టూ తీసుకుందాం. సో ఫ్రమ్ వన్ అండ్ టూ హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.